మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ట్రీ మీడియా ప్రేక్షకులకి స్వాగతం నవరాత్రులు భాగంగా మనం ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ అవతారాలు మనం ఆవిడ దర్శనమిస్తుంది అలాగే అవతారాల యొక్క ప్రాముఖ్యత ఆ రోజు మనం ఆచరించవలసిన విధి విధానాలు పూ అలాగే వాటికి పూజా విధానాలు నైవేద్యము ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది అందులో భాగంగా పద్దెనిమిది పది రెండు వేల ఇరవై మూడు బుధవారం నాడు అమ్మవారు మనకి మహాలక్ష్మి దేవిగా దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది మహాలక్ష్మి అనగానే అందరికీ భలీగా సంతోషం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మి వద్దన్నవాడు ఎవడు వద్ద అసలు ఉండడు లక్ష్మి అంటే కావాలనే ఉంటాడు ప్రతి వాడికి కూడా సంపద అనేది చాలా అవసరం ప్రస్తుతం ఉన్న రోజుల్లో కూడా కాలమాన పరిస్థితుల ప్రకారం సంపద లేకపోతే విలువ ఉండదు అంటే లక్ష్మి లేకపోతే ఆ మనిషి అంటే విలువే ఉండదు ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బుతో ఉన్న మనిషికి విలువ కానీ డబ్బు లేని మనిషికి ప్రస్తుతం ఉన్న సమాజంలో విలువ అనేది ఉండదు అయితే ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఈ మహాలక్ష్మీదేవి అనేది మనకి కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈవిడ మనకి దర్శనమివ్వడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క లక్ష్మీదేవి అంటే డబ్బేనా అని అనుకుంటే కాదు మనకి కొలిచేటప్పుడు కూడా చూడండి అష్టలక్ష్ములుగా కొలవడం అనేది జరుగుతుంది ఇందులో ఏది లేకపోయినా కూడా లోటుగానే కనబడుతుంది కొంతమందికి కొన్ని కోట్ల ఆస్తి ఉంది సంతానం లేదు కానీ వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా కూడా అక్కడ సంతానం లేకపోవడం వల్ల అంటే అక్కడ సంతాన లక్ష్మిగా ఆవిడ అనుగ్రహం లేకపోవడం వల్ల ఎంత డబ్బు ఉన్నా ఆ ఇంట్లో తినేవాళ్ళు ఎవరు ఉండరు ఆ ఇంట్లో ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఉల్లాసం ఉండదు అలాగే పోని పిల్లలు ఉన్నారు డబ్బు లేకపోతే అదొక రకమైన బాధలు వాళ్ళని చదివించాలి పెళ్ళిళ్ళు చేయాలి అలాగే ఇక్కడ ధనధాన్య లక్ష్ములు అంటే మనకి చేసే తిండి బట్ట ఇవన్నీ కూడా అవసరమే కదా అలాగే ఆరోగ్య లక్ష్మి ఎవరికైతే ఒకవేళ కొన్ని కోట్ల ఆస్తి ఉంది ఆరోగ్యం లేదు ఆరోగ్యం సరిగ్గా లేదు ఏమిటి ప్రయోజనం ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు ప్రతిరోజు అదంటే రోగిష్టిగానే ఉండాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి అష్టలక్ష్ములు కూడా అవసరమే ఇక్కడ కాబట్టి ఇలాంటి లక్ష్మీదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఆవిడ ఏవైతే ధర్మబద్ధమైన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ లక్ష్మి అనేది ఇది వరకు ఇప్పుడు డబ్బు ఇది వరకు డబ్బు ఉండేది కాదు ఇదివరకు ధాన్య రూపంలోనో ఇది వరకు వస్తువు మార్పిడి ఉండేది మామూలుగా కానీ చూసుకుంటే మీకు ఒక వస్తువు ఇస్తే ఇంకొకళ్ళకు ఒక వస్తువు ఇవ్వడం దాన్ని ఏమంటారు దాన్ని ధనధాన్య వృద్ధి మనకి ఒక ఒక కోశాగారాల్లో ఉండేవి ధాన్యాలు అవన్నీ కూడా పంట పొలాలు కూరగాయలకు ఇంకోళ్ళు ఇస్తే ఇంకోళ్ళకి ధాన్యం ఇవ్వడం ఇలా వస్తువు మార్పిడి కూడా చేసుకుంటూ ఉండేవారు ఎవరికైతే లక్ష్మి ఉంటుందో వాళ్ళ దగ్గర కళ లక్ష్మీ కళ అనేది కనబడుతూ ఉంటుంది ఈవిడ లక్ష్మీదేవి ఎవరు అనుకుంటే శ్రీ మహావిష్ణువు యొక్క మనకి భార్యగా చెప్పడం ఈవిడ నిత్యానపాయని అంటే నిత్యము భర్తని అనుసరిస్తూ ఉంటుంది ఈవిడ అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఏమిటి అనుసరించడం అంటే భర్తని ఎవరైతే నిత్యమో అనుసరిస్తూ ఉంటారో ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీ మీద ఆ పరదేవత యొక్క అనుగ్రహము ఎప్పుడూ ఉంటుందిట అలాగే ఈరోజు ఈ లక్ష్మీ అవతారం రోజు అమ్మవారిని ముఖ్యంగా పూర్ణాలు అలాగే పెరుగు అన్నం నివేదనగా చేయాలి అలాగే చంద్రకాంతం రంగులో ఉన్న బట్టలను కానీ గాజులు అంటే వస్త్రాలను కానీ గాజులను కానీ ఇక్కడ అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది ఇలా లేకపోతే పింక్ కలర్ అదే దొరికితే మనకి లైట్ పింకో థిక్ పింకో ఏదో ఒకటి పింక్ కలర్ మళ్ళీ ఇందులో కూడా కొన్ని ధర్మ సందేహాలు అలాంటివి ఏం పెట్టుకోకండి పింక్ కలర్వి పెట్టుకోండి వస్త్రాలు అలాగే ఎవరైనా మీకు సువాసిని రూపంలో ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఈ రకమైన వస్త్రాలు వాళ్ళకి సువాసిని పూజ చేసి ఇవ్వడం ద్వారా ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇక్కడ పూర్ణాలు నైవేద్యం చేయడం పెరుగన్నం నైవేద్యం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ అమ్మవారిని ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ విష్ణువు యొక్క భార్యగా మనం చెప్తాం ఈవిడెక్కడ ఉంటుంది అంటే విష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉంటుందిట మనకి చెప్పడం కూడా మనకి వెంకటేశ్వర స్వామికి కూడా వ్యూహలక్ష్మి కూడా వ్యూహలక్ష్మిగా కూడా అమ్మవారు వక్షస్థలం మీద ఉంటుంది అని మనం చెప్తాం కదా అలాగే అలాంటి లక్ష్మీదేవిని మనకి భాగవతంలో కొలవడం అనేది అంటే కాత్యాయని రూపంలో కొలవడం అనేది జరుగుతుంది ఈ కాత్యాయని ఎవరు మళ్ళీ లలితాదేవి స్వరూపంగానే మొత్తం అన్నీ ఒకటే కానీ పేర్లు ఒకటే మనకి మారుతూ ఉంటాయి అయితే ఈ కాత్యాయని వ్రతాన్ని లక్ష్మీదేవిని ఎవరు ఆచరించారు అని కానీ మనం కనబడుతూ ఉంటే శ్రీకృష్ణుడు మనకి శ్రీకృష్ణుని పొందడానికి గోపికలు ఈ వ్రతాన్ని చేయడం అనేది జరుగుతుంది అని మనకి చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళు కానీ ఈరోజు ఎవరైతే ఈ లక్ష్మీదేవిని అష్టలక్ష్మిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్తారు ఈ రోజు చదివే లక్ష్మీ సహస్రనామం కానీ లక్ష్మి అష్టోత్తరం కానీ ఈరోజు అమ్మవారికి తామర పువ్వులతో కానీ కలగ పువ్వులతో కానీ తెల్లవి కానీ ఎరుపు కానీ ఏవైనా సరే దొరికితే మీకున్న శక్తిలో వాడితో కానీ సుగంధ పుష్పాలతోనూ అలాగే మారేడు దళాలని గంధంలో ముంచి అమ్మవారికి అర్చన చేయడం ద్వారా ముఖ్యంగా లక్ష్మీదేవికి సహస్రనామాలతో కానీ బిల్వ దళాలతో గంధంలో ముంచి చేయడం ద్వారా ఎవరైతే దరిద్రంతో ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే అష్టకష్టాలతోనూ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలగడం అనేది జరుగుతుంది అలాగే మాకు వెయ్యి దళాలు దొరకవండి కనీసం నూట ఎనిమిది లేదా పదకొండు దళాలతోనైనా సరే అమ్మవారికి ఈ యొక్క దళాన్ని గంధంలో ముంచి అంటే ఏ గంధం మన బయట నుంచి తీసుకొచ్చిన గంధం కాదు మనం అర మన మన చేతితో మనం అరగదీసిన గంధంతో ప్రతి దళానికి కూడా గంధం బొట్టు పెట్టి దానితో అమ్మవారికి అర్చన చెయ్యాలి అలాగే తామర బి అలాగే ఈరోజు తామర పువ్వులతో పాటు ఒకవేళ తామర పువ్వులు దొరకలేదు లేకపోతే బయట ఉన్న వాటిలో రేట్ ఎక్కువ ఉన్నాయి కనీసం తామర గింజలు మనకి పూజా స్టోర్స్లో దొరుకుతాయి ఆ తామర గింజలతోనైనా సరే అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు అలాగే యథావిధిగా కూడా ఈరోజు అమ్మవారికి రెండు పూట్ల పూజ చేసుకోవడం దీపాలు పెట్టుకోవడం అఖండం ఉన్న వాళ్ళకి ఎలానూ అవసరం లేదు కాబట్టి పూజ అంతా అయిన తర్వాత రాత్రి భోజనం చేయడం ఇవన్నీ కూడా ఎవరైతే లక్ష్మీదేవి ఈ ఏదైతే అవతారం ఉందో ఈరోజు బుధవారం నాడు అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల వాళ్ళకి శక్తి కొలది ఆరాధన చేయడం వల్ల అమ్మవారి పరదేవత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు సంస్థ సుఖనోభవంతు